నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే ఇవాళ పిల్లల్లో మనం చూస్తే అండి తెలియకుండానే ఆందోళన ఏర్పడిపోతుంది అంటే పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో దేని గురించి ఆలోచిస్తున్నారండి నాకు అనిపిస్తుంది కొంతమంది పిల్లలను చూస్తే చిన్న పిల్లలు అండి చిన్న పిల్లలు వాళ్ళు ఎందుకు యాంగ్జైటీకి గురుగుతున్నారో అర్థం కాదు ప్రతి పది మందిలో కలిసి ఆడుకోవాల్సిన వయసులో ఒక చోట ఎవరితోనూ కలవకుండా అలా మిగిలిపోయి ఉంటున్నారు అంటే లేదు ఎవరిని గెలవకుండా చేస్తున్నారు సోషల్ లైఫ్ ని చిన్నప్పుడే ఎంజాయ్ చేయలేకపోతున్నారు అవును ఎందుకు ఆ విధంగా జరుగుతుందని అంటున్నారు అసలు పెద్ద టాపిక్ ఉండదు అంటే విషయం కాదు ఫ్రెండ్స్ గారు ఇంకా మీరు చాలా సింపుల్ గా అడిగారు నన్ను నేను కొన్ని విషయాలు నేను చెప్పడం మొదలు పెట్టాను అంటే గుండెలు పగిలిపోతాయి అంత భయంకరమైనటువంటి సిచువేషన్స్ ఉన్నాయి ఇవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి నేను ఎందుకు ఈ ప్రపంచాన్ని వదిలేసి మాట్లాడికి వళ్ళో గోపురాలు పట్టుకొని తిరుగుతున్నాను అని అనుకుంటున్నారు నా వల్ల కావటం ఇక్కడ ఎనర్జీని వేర్ చేయటం అనేది అంత వింటున్నాను నేను ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఎనర్జీ దాటికి సంబంధించినటువంటి విషయాలు వింటేనే ఆ విన్న ఎనర్జీని తట్టుకోలేకపోతున్నాను అనంటే అసలు ఆ సిచ్యుయేషన్లో ఉంటే ఏంటి పరిస్థితి చెప్పండి మామూలుగా ఉండదు నాగరాజు గారు అంత భయంకరంగా ఉంటున్నాయి ఈరోజు చిన్న చిన్న పిల్లల్లో రాకూడనటువంటి ఆలోచనలు వస్తున్నాయి చిన్న పిల్లల్లో తెలుసా మీకు ఆ సంగతి పేరెంట్స్ తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా కొంతమంది పేరెంట్స్ తట్టుకోలేక వాళ్ళని ఎలా దారిలో పట్టాలో తెలియక అసలు ఏం జరుగుతుందో తెలియక కనీసం వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ అవుదాము అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా వీళ్ళు డిప్రెషన్లోకి పోతున్నారు వీళ్ళు డిప్రెషన్లోకి పోతున్నారు వాళ్ళకి యాంగ్జైటీలు వస్తున్నాయి వీళ్ళకి యాంగ్జైటీలు వస్తున్నాయి కారణం ఏంటి చెప్పమంటారంటే ఫస్ట్ మొట్టమొదటి కారణం ప్రకృతికి దూరంగా కాంక్రీట్ జంగల్లో బ్రతుకుతున్నాం మనం మన ఇంటి చుట్టుపక్కల ఒక చెట్టును చూపించమని చెప్పండి మనము ఒక పది మంది వెళ్ళి కూర్చోగలిగే ఒక చెట్టు మొలిసిందేమో ఒక కాలనీలో చూపించమని చెప్పండి ఎన్ని కాలనీలు ఉన్నాయో అట్లా రోజు గేటెడ్ కమ్యూనిటీలు అని వచ్చినాయి కదా దాంట్లో వాటిల్లో కూడా చూపించమని చెప్పండి గేటెడ్ కమ్యూనిటీ అనే ఒక ఐదు వందల ఫ్లాట్లో లేకపోతే ఆరు వందల ఫ్లాట్లో లేదా మూడు వందల ఫ్లాట్లో పెట్టేసి ఒక్క చిన్న తులసి మొక్క కూడా ఉండదు నాగరాజ్ గారి దాంట్లో అలాంటి ప్లేసెస్ ని మనం కాంక్రీట్ జంగల్ని చేసి పడేసాం మొత్తం మొక్కలన్నీ పీక్ అవతల పడేసి అడవుల్ని అన్నిటిల్ని కొట్టుకొని వెళ్ళిపోయి అడవుల్లో ఉన్న జంతువుల్ని జీవుల్ని ఏమో అడవులు కొట్టేసి వాటిని చంపి నాశనం చేశాం ప్రకృతిని బ్యాలెన్స్ చేయడం పోయి ప్రకృతిని ఇంబ్యాలెన్స్ చేసేసాం మన యొక్క మేధావితనంతో మనము సో ఆ ఇంబ్యాలెన్స్ నేచర్ ఎక్కడ పడాలి నాగరాజు గారు ఎవరి మీద పడాలి నాగరాజు గారు మన యొక్క జీవన విధానం మీదే పడుతుంది మన యొక్క తరాల మీదే పడుతుంది మన మీద పడుతుంది మనం కన్నా బిడ్డల మీద పడుతుంది రేపొదన వాళ్ళ వీళ్ళు కళ్ళు తెరవపోతే ఇప్పుడు మనం కళ్ళు తెరిచి వీళ్ళని సరైన దారిలో పెట్టకపోతే ముందు ముందు తరాలు కూడా భయంకరంగా తయారయ్యేటటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది ఒకప్పుడు కొన్ని వీడియోస్ చూసాము అవి ఇప్పుడు అన్ని బ్యాన్ అయిపోయినాయి ఏది తాలిబన్లు ఎంత భయంకరమైనటువంటి వీడియోస్ బయటకు వచ్చినాయి ఒకప్పుడు చెప్పండి తలుచుకుంటే ఎలా కడుపులో ఎట్లా తిప్పేసి మనం అనుకున్నాము అది చూస్తే కానీ బాల్సా లేకపోతే ఇంకొకటా ఇంకొకట అని చెప్పేసి అని మనం విపరీతంగా కొన్ని వీడియోస్ చూసినా అది అది ఏమనుకున్నాం మనము అసలు వాళ్ళు వాళ్ళు చూసిన తర్వాత ఇది ఇది వీళ్ళ మనిషి రూపంలో ఉన్నటువంటి ఇంకేదన్నా అనుకున్నాం కదా ఇదే జీవన విధానంలో మనం కొనసాగితే మన ముందు తరాలు ఒకరికి పట్ల ఒకరికి ఏర్పడబోయేటటువంటి సిచ్యుయేషన్ అది రాసి పెట్టుకోండి ఎందుకు అనంటే మనిషిలో ప్రేమించే గుణం నశించింది నాగరాజు గారు ఆ హ్యాపీ హార్మోన్స్ హ్యాపీ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం అనేది మానేసింది నాగరాజు గారు అర్థమైందా ఎందుకు ఎందుకు అనంటే ప్రకృతిది నీకు హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేసేటటువంటి వాతావరణాన్ని నీ ఇంట్లో ఎక్కడ కల్పించావు బయట ఉంది నీ పిల్లల్లో ఎక్కడ ఉంది నీలో ఎక్కడ ఉంది ముందు నీలో రావాలంటే నిన్ను నువ్వు హీల్ చేసుకోవాలి మనిషిని ఫస్ట్ హీల్ చేసేటటువంటిది ఏది అని అంటే ప్రకృతి నాగరాజు గారు తర్వాత కుటుంబం నాగరాజు గారు తర్వాతే దేవుడు ఫస్ట్ ప్రకృతి నువ్వు ఉన్నావు అనండి చూడండి మనకి చిరాకు పుట్టింది అనుకోండి నాగరాజు గారు ఇంట్లో కూర్చొని ఉన్నావు డిప్రెషన్ వచ్చింది ఏడుపు వచ్చింది చిరాకు వచ్చింది కోపం వచ్చింది ఏదన్నా ఉన్నా బయటకు వచ్చేసామనుకోండి బయట అలా 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 తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఎంతో కొంత ఉద్ధృతి తగ్గుతుంది మనకి కొన్ని కొన్నిసార్లు ఇంటికెళ్ళి బయట బాగానే ఉన్నాము మళ్ళీ మనం ఇంటికి కానీ సేమ్ అదే సిచ్యుయేషన్ ఎందుకు రిపీట్ అవుతుంది చెప్పండి ఎందుకు చెప్పమంటారా అక్కడ మనం వదిలినటువంటి థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ థాట్స్ అన్ని కూడా మొత్తం మీరు ఉన్నటువంటి ఇల్లు మొత్తము అవి పరిచేసుకుంటాయి ఎనర్జీస్ పరిచేసుకుంటాయి మళ్ళీ మీరు ఎంటర్ అవ్వగానే మ్యాగ్నెట్ అతుకున్నట్టు ఆ థాట్స్ అంటుకుంటాయి మీకు మళ్ళీ ఇక్కడికి రాగానే డిప్రెషన్ కోపమో ఏదుంటే అది చాలా అంటారు బయట బాగానే ఉంటారండి ఇంట్లోకి రాగానే వస్తారు అని అంటే ఇంట్లో నువ్వు వదిలినటువంటి నెగిటివ్ థాట్స్ కావచ్చు లేకపోతే నీ భర్త వదిలినటువంటి నెగిటివ్ థాట్స్ కావచ్చు లేదా నీ భార్య వదిలినటువంటి నెగిటివ్ థాట్స్ కావచ్చు లేదా నీ బిడ్డలు ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నారో నువ్వు కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ హీల్ చేసేటటువంటి దగ్గర మనం ఈజీగా గమనిస్తాం బయటికి రాగానే గాలి పీల్చంగానే మర్చిపోతాం ఎందుకంటే బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ ఈ థాట్స్ని డైల్యూట్ చేసేస్తుంది నాగరాజు గారు పాజిటివ్ థాట్స్ అని ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అది మనం తీసుకుంటాం ఇంటికి వెళ్ళగానే ఎక్కడ మనకి కనీసం కిటికీ తలుపులు తరంగానే ఎక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి ఫ్రెష్ ఎయిర్ రాకుండా ఈ మధ్య ఏం చేసా ఏసీలు పెట్టేసుకొని ఇరవై నాలుగు గంటలు ఏసీలు వేసుకుని మళ్ళీ మళ్ళీ మనకి ప్రెస్టేజ్ సార్ ఏసీలు వేసుకోవాలి ఏసీలు వేసుకోకపోతే బాగుండదు చెమటలు పడితే మన గ్లామర్ దెబ్బతింటది లేకపోతే వాసన వచ్చేస్తుంది లేకపోతే ఇంకొకటి వస్తుంది లేకపోతే ఉండలేం మనము ఉండగలిగి కూడా ఏసీ ఉంది కాబట్టి ఏసీలో ఉందాం ఉండగలిగి కూడా అనుభవించాలి కాబట్టి అనుభవిస్తున్నాము నిజంగా ఇవాళ సెంట్రల్ ఏసీ ఉన్నటువంటి ఆఫీసులు చూస్తుంటే నాకు జాలేస్తుంది నాగరాజు గారు అది తప్పదు వాళ్ళకి కానీ ప్రకృతిలో ఉండే ఏర్పాటు ఎందుకు చేసుకోరా అనిపిస్తుంది అంటే మీరు అనొచ్చు మేడం వైఫైలు ఎట్లాగా ఇవట్లాగా అవెట్లాగా అని అంటే మనిషి తనని తాను క్లోజ్డ్ డోర్స్లో బంధించేసుకున్నటువంటి నాగరికత కంటే వాడి ఐక్యూ కంటే దాన్ని మించి ఆలోచించలేదా సార్ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళాలి అనేటటువంటి థాట్ రాగానే దాన్ని ఎందుకు ఉపయోగించరు దేనికి ఉపయోగించరు భూమి మన నెగిటివిటీని పీల్చుకుంటుంది సత్యం ఎంతమందికి తెలుసు పిల్లల్ని మట్టిలో ఆడించే వాళ్ళు ఎంతమంది పిల్లలు మట్టిలో ఆడుకోవాలి మట్టిలో ఉండాలి మట్టి తిననివ్వండి అసలు వాళ్ళకి మట్టి అంటే ఏంటో తెలియకుండా పుట్టినప్పటి నుంచే వేసేస్తున్నాం కింద కాలు పెట్టనీయం చెయ్యి పెట్టనేమో పద్దాక తుడిచేస్తున్నాం వాళ్ళని ఎట్లా తయారు చేస్తున్నామంటే ఇమ్యూనిటీలెస్ బాడీస్ తయారు చేస్తున్నాం వాళ్ళని హ్యూమన్ బాడీస్ అన్ని చిల్డ్రన్ ప్రతి ఒక్క కిడ్డిలో కూడా ఇవాళ ఇమ్యూనిటీ డిజార్డర్ ఉందన్న సంగతి మీకు తెలుసా ఇంకొకటి ఫుడ్ విషయానికి వచ్చేసరికి చిన్నప్పుడు అండి మా నానమ్మ ఏం చెప్పేదంటే నెయ్యి ఎక్కువేసింది దానికి వచ్చి చీ నెయ్యి వేస్తావేంటి అసలు ఎట్లా తింటారు కారుతుంది ఇది ఎట్లా తింటారు అని అంటే ఒక ఒకటి చెప్పేవాళ్ళు అనమాట ఏంటి అంటే పిల్లలు పిల్లలు మోషన్కి వెళ్తే ఆ మోషన్ ఇలా తీస్తే ఆ నేలంతా ఇది వరకు పేడతోటి అలికేవాళ్ళు కదా నూనెతో ఉండేదండి నూనె పీల్చుకునేది అంటే అంత నెయ్యి అంత గుడ్ కొలెస్ట్రాల్ ఉండేది వాళ్ళ బాడీలో అందుకే ఆ రోజుల్లో ఎసిడిటీ లేవు ఆ రోజుల్లో ఇలాంటి పానిక్ డిజార్డర్స్ లేవు యాంగ్జైటీ లేవు ఎందుకు లేవు అని అంటే మన బాడీకి కావలసినంత మాయిశ్చరైజర్ ఉండేది లోపల ఈ రోజు డీహైడ్రేట్ అయిపోతున్నాం మనం పది నిమిషాలు మాట్లాడగానే గటగట నీళ్లు తాగేస్తున్నాం ఎందుకు బాడీ డీహైడ్రేట్ అవుతుంది బాడీకి కావాల్సింది ఏంటో మనకు తెలుసా అసలు తెలుసుకోవాలని అనుకుంటున్నావా డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి మనం మంచిదీని తాగుతున్నాం అరే ఎందుకు మన బాడీ రిపేర్కి వస్తుంది డిహైడ్రేట్ ఎందుకు అవుతుంది ఒకప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు మనకి ఈ డిజార్డర్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి ముఖ్యంగా పిల్లల్ని ప్రకృతిలో పెంచటం మానేసి దయచేసి ఏసీలకి వాటికి దూరంగా దయచేసి తీసుకురండి సాటర్డే సండేలు వచ్చినాయి అని అంటే ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ అదే రిసార్ట్స్లో మళ్ళీ అదే ఏసీల్లో మళ్ళీ అదే గడపకుండా ప్ర ప్రకృతిలోకి తీసుకెళ్ళండి కనీసం అట్లీస్ట్ ఎవ్రీ వీక్ సండేస్ పిల్లల్ని ప్రకృతిలోకి తీసుకెళ్ళండి పంట పొలాల్లోకి తీసుకెళ్ళండి పంట చేలల్లోకి తీసుకొని వెళ్ళండి తోటల్లోకి తీసుకొని వెళ్ళండి ఎక్కడ నుండి చెట్టు కింద ఆ నా వాడు రాత్రి పడుకునేటప్పుడు తప్ప వాడిని ఆరు బయట నుంచి ఆ ప్రకృతి నుంచి తీసుకురా అక్కడే ఉంచండి ఎలా ఎంత మంది పేరెంట్స్ ఈ రోజు చేస్తున్నాడు వాడు ప్రకృతికి దూరంగా బ్రతకటం వల్ల ఒకటి రెండు పేరెంట్స్ సరైనటువంటి ప్రేమను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు నాగరాజు గారు మీరు ఒక్క మాట తీసుకోండి ఈ రోజు పిల్లలు పుట్టగానే ట్యాబులు అబ్బో మా వాడు పుట్టగానే అసలు ఎలా చేసేస్తున్నాడో చేసేస్తున్నాడండి అని నిజంగానే అని చెప్పకుండా నిన్ను కొట్టాల్సి వస్తుంది అర్థమైందా నిజంగానే అని ఓటేస్తున్నావు నీకు ఓపిక లేదు వాడిని బయటికి తీసుకెళ్ళి సముదాయించడానికి నీకు తీరిక లేదు వాడిని బయటికి తీసుకెళ్ళి వాడికి ఏం కావాలో ప్రదేశాలు చూపించడం వాడితో గడపడం నువ్వు ఎంత టైం చేస్తు చెప్తున్నా నీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను అందరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను వాడికి ఎంత టైం ఇస్తున్నావు నువ్వు ఎంత టైం ఇస్తున్నావు ఒక ఆదివారం పూర్తిగా వాడిని తీసుకొని నువ్వు పలానా చోట వెళ్ళానని నాకు ఒక పిక్ పెట్టు నాకు ఫోటోలు పంపి నేను చూపిస్తే ఇదిగో నాగరాజ్ తీసుకెళ్ళాలి నువ్వు నాలుగు గోడల మధ్య పెరిగేసి పోతుంటే వాడికి ఏ కాలక్షేపం చచ్చింది ఏం ఏడుస్తాడు అందుకని అదే ఏడుస్తున్నాడు నువ్వు ఏది పడేస్తావు అదే ఏడుస్తున్నా కాస్ట్లీగా ఒక ఐ లేకపోతే ఐ ఫోన్ ఇచ్చేసి చూడమ్మా అనేసి నీ పని ఎప్పుడు చేస్తున్నావు అసలు అసలు టైం స్పెండ్ చేయడం అంటే ఏంటి బయటికి వెళ్ళేది అన్ని రోజులు అయిపోయిన తర్వాత రాత్రి పదింటికి అందరూ పడుకుని నిద్రపోయిన తర్వాత వాడిని తీసుకెళ్తే ఎవరు చూడాలాడు మూసేసిన షాపులు చూడాలా ఎక్కడ ఐస్ క్రీమ్ దొరికితే ఐస్ క్రీమ్ కొనిస్తావా లేకపోతే ఎక్కడైనా పీసు మీద కొనిస్తే అది కొనిస్తావా లేదంటే షోరూమ్ కి తీసుకెళ్లి ఏసీ షోరూమ్ లో పెట్టి వాడు కాస్ట్లీ కాస్ట్లీ వాడు మెటీరియలిస్టిక్ గా తయారు చేస్తున్నావు నువ్వు సరే లైఫ్ స్టైల్ మమేకం చేయి మట్టి పోసి రాను బొమ్మలు చేసుకుందాం బీచ్ బీచ్లోకి తీసుకెళ్లి ఇసుకలో ఆడమని చెప్పు బీచ్ ఏంటో చూపించు ఈ ప్రకృతిని చూపించడం మానేసి అరే మామిడి చెట్టు ఎట్టుంటదో చూపించి ఎక్కి కాయలు కొయ్యమని చెప్పు ఎవరికన్నా ఒక్క పిల్లవాడికన్నా ఈ రోజుల్లో మా చెట్టు ఎక్కడం వచ్చా కార్లు ఎక్కడం వచ్చు వాడికి ఫ్లైట్లు ఎక్కడం వచ్చు చెట్టు ఎక్కడం ఆడటం వచ్చా వచ్చా చిన్నప్పుడు నేనే ఎక్కేదాన్ని జాన్ చెట్లు మామిడి చెట్లు అర్థమైందా సో అటువంటి పరిస్థితి నుంచి మనమే పిల్లల్ని దూరం చేస్తే యాంగ్జైటీలు రాకేమొస్తాయండి అండి హీలింగ్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం మర్చిపోయాం మన ప్రేమతో హీల్ చేయాలి అరే నువ్వు వెళ్ళంగానే మీ వాడే పరిగెట్టుకుంటూ వచ్చి హగ్ చేసుకుని వాడు అక్కడే ఉండాలి నాన్న బయటికి తీసుకెళ్ళాలంటే వాడు ఉత్సాహంగా రావాలి మన స్పర్శ ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమ ప్రకృతితో పాటు మమేకమై ఎప్పుడు ఉంటుందో వాళ్ళు అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో అద్భుతమైనటువంటి ఆనందంతో సంతోషంతో ప్రశాంతమైన చిత్తంతో మీరు మీరు ఎలాగో సమ్మర్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చేస్తాం ఫ్యామిలీ మొత్తం సంతోషం నిజంగా అలాంటి వాళ్ళు ఇంకా ఉంటే మోస్ట్ మోస్ట్ వెల్కమ్ వెల్కమ్ నేను నాగరాజు గారు పాటు వచ్చి ఒక పది రోజులు మాతో పాటు ఉండి లైఫ్ స్టైల్ ఏంటో నేర్చుకొని వెళ్ళండి అందరూ కూడా ప్రకృతితో ఉండడం అంటే ఏంటో నేర్చుకోండి ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల ఏమి తీసుకోవాలి ఏమి వదిలేయాలి నేర్చుకోండి మన పిల్లలకి మోరల్స్ నేర్పండి ఫస్ట్ ఏమవుతుందంటే మీరు కాసల వేటలో పడిపోయి మీరు తీరిక లేనటువంటి ఉద్యోగాల్లో ఉండిపోయి వాళ్ళకి వాళ్ళు అడిగిందంత మీకు ఓపిక లేక వాళ్ళు సముదాయించే ఓపిక లేక ఇందాకన్నా సముదాయించడము సర్ది చెప్పడము ఈ రెండు మీకు డిక్షనరీలో మీ డిక్షనరీలో లేవు అవి తెచ్చుకోండి ఆ మాటలు వెనక్కి తెచ్చుకొని ఎంత ఓర్పు ఓర్పు ఉండాలి అలాగే ఎక్కువ మండు పట్టుబడితే లాగి పెట్ట ఒకటి కొట్టే తండ్రి మనసు ఉండాలి రెండు ఉండాలి వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ప్రేమ ఉండాలి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ క్రమశిక్షణ ఉండాలి ఈ రెండు ఉన్న పిల్లలు యాంగ్జైటీ ఎందుకు ఉంటది చెప్పండి యాంగ్జైటీ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి చెప్పండి కారణం ఏంటి పేరెంట్స్ మారాలి ప్రకృతిలోకి వెళ్ళాలి వీళ్ళు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ